Akhil latest cinema isn't. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ తో ఇప్పటికే అఖిల్ తన సత్తా చూపించాడు. ఇక తన యాక్షన్ సన్నివేశాల్లో ఫుల్ ఎనర్జీ పెట్టినట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేస్తుందని అఖిల్ గట్టి నమ్మకంగా ఉన్నారు. అయితే ఏజెంట్ మూవీ ప్రమోషన్ లో భాగంగా అక్కినేని వారసత్వం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు అఖిల్. హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అఖిల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో మోస్ట్ హిట్ కొట్టిన అఖిల్ ఇప్పుడు తన ఆశలన్నీ ఏజెంట్ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్తో తన యాక్షన్ ఏంటో, తన స్టామినా ఏంటో, తన ఎనర్జీ ఏంటో దిమ్మ తిరిగే రేంజ్లో అందరికీ చూపించేస్తున్నారు. ఇక ఆఫ్టర్ సైరా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ ఫిల్మ్గా తెరకెక్కుతున్న ఈ మూవీపై సురేందర్ రెడ్డి కూడా చాలా హోప్స్ పెట్టుకున్నాడు. April 28 రిలీజ్ కాబోతోంది కాబట్టి ఈ ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు అఖిల్. అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఏజెంట్ మూవీ ప్రమోషన్లో భాగంగా అఖిల్ తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను అక్కినేని వారసుడిగా పనిచేయను, నేను అఖిల్గా ముందుకెళతా. అక్కినేని పేరుంటే ఒకే తరహాలో సినిమాలు చేయాలి. వారసత్వం అనేది నాపై బర్డెన్గా ఉంటుంది. ప్రజలు నన్ను అఖిల్గానే ఓన్ చేసుకోవాలి. దానికోసమే నేను ప్రయత్నిస్తూ ఉన్నా. నేను నా సొంత నిర్ణయాలని తీసుకుంటున్నాను. సక్సెస్లు వచ్చినా ఇంకా ఫెయిల్యూర్లు వచ్చినా చివరిదాకా నాలాగే ఉండేందుకు నేను ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు. మరి తను అనుకుంటున్నట్టుగానే ఏజెంట్ సినిమాతో అఖిల్ ఎలాంటి హిట్ని అందుకుంటాడో చూడాలి.